అతి త్వరలోనే వైకాపాను జగన్ భాజపాకు సరెండర్ చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వారంలోనే సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా వైకాపా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. వివేకా హత్య కేసుని త్వరగా తేలుస్తామన్న ఆయన, ఢిల్లీ మద్యం కేసులో భారతీ ప్రమేయంపైనా విచారణ చేస్తామన్నారు. అసలు ఈ 11 మంది అంటే తనుగాక 10 మంది నలుగురు ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు. అంటే ఒక వారం లోపలనే పులివెందల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది. మాకు బీజేపీ పార్టీకి సరెండర్ చేస్తాడు. దాసోహం గోవింద వచ్చిన దరిద్రుని మా వాళ్ళు పక్కన పెడతారు. ఆ నామరూపాలు లేకుండా చేయాలి. భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు. భారతీయ రాజ్యాంగం మన మా వాళ్ళు కడపలో అడిగినాడు సార్, ఇంకా ఏమైనా కేసు పరంగా మీరేం చేస్తారని. వాడు 8వ ముద్దాయిని మేము వాడు హైకోర్టులో బెయిల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టులో కేసు మూవ్ చేసి ఆ బెయిల్ కూడా రద్దు చేపిస్తారు. నేను పర్సనల్ గా నా మీద వ్యక్తిగతంగా గచ్చ కట్టినారు. కుటుంబం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చంపి నా మీద పెట్టడం. కోడికత్తి కేసు మీరు చూసింటారు. అతను పిల్లకాయ శ్రీనివాస్ కూడా బెయిల్ వచ్చింది. కనీసం కేసులు అటెండ్ కాడు, సిబిఐ కేసులకు అటెండ్ కాడు, ఈడీ కేసులకు అటెండ్ కాడు. ఎప్పుడు ఏదో ఒక పిటిషన్ వేయడం తప్పించుకోవడం, మొత్తం అంతా అక్యూజుడు. కుటుంబం లిక్కర్ కేసులో కూడా ఇలా పాత్ర ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో భారతి గారికి ఢిల్లీ లిక్కర్ కేసు పాత్ర కవితతో పాటు ఉంది. ఆమె కవిత ఈడ కవిత్వం నడిచింది. ఈ కవిత్వం అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు.